హిమాచల్ ప్రదేశ్లో ఏమో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు, తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇలా మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇలా రాహుల్ గాంధీ గారిని చూస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఉన్న సీఎం గారికి క్యారెక్టర్ లేదని మొత్తం ఎట్లా తెలిసిపోయింది, క్యారెక్టర్లెస్ ఫెలో అని. కానీ ఇలా రాహుల్ గాంధీ గారు మీ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇలా ఉంటుంది. ఇలా భారతదేశం మొత్తం కూడా ఇలా మీ వైపు చూస్తూ ఉన్నారు, రేపు మీరు ఏం చేయబోతారు అని ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎక్కడ పోయినా. ఇలా దాంతోపాటు వాళ్ళ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టో ఇది పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న పేజ్ నెంబర్ 22లో క్లియర్గా 13th పారాలో ఏం రాసిరో వాళ్ళది ఒక్కసారి చదివి వినిపిస్తాం. We promise to amend the 10th schedule of the constitution and make defection, leaving the original party on which the MLA or MP was elected, an automatic disqualification of the membership in the assembly or parliament. అనేది తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు స్వయంగా తన నోటితోనే చెప్పింది కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలా ఈ డిసిషన్ని తెలంగాణలో ఒక్కటే కాదు చూసేది, ఈ డిసిషన్ని మొత్తం భారతదేశం చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఇలా మీరు ఒక డబుల్ స్టాండర్డ్స్గా మీరు మాట్లాడితే, మీ పార్టీగా మాట్లాడితే, యూఆర్ సపోజ్ టు బీ అ నేషనల్ పార్టీ, అంటే మీ నేషనల్ పాలసీ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా ఒకటే ఉండాలా. ఇలా హిమాచల్లో మీరు పవర్ ఉన్నది 3 రాష్ట్రాలలో, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో, 3 రాష్ట్రాలలో మూడు దిక్కులు ఉంటాయి అవి. హిమాచల్ ప్రదేశ్లో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు, తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇదా ఒక నేషనల్ పార్టీలాగా ఉన్నారా మీరు? అసలు మీరు సబ్ రీజనల్ పార్టీలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. రీజనల్ పార్టీ కూడా కాదు, సబ్ రీజనల్ పార్టీలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఈడ ఎలక్షన్లు రాక తప్పవు. మీరు 10 మందిని 1000 కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని ఇవాళ మా 10 మంది ఎమ్మెల్యేని ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళని కొన్నారు. ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు. ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం. ఇలా దానం నాగేందర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. దానం నాగేందర్ గారు మొన్న మాట్లాడుతూ ఆ రోజు నన్ను అన్నాడు, నిన్ను హైదరాబాద్ రోడ్ల మీద తిరగనీయమన్నావు. దానం నాగేందర్ గారు మీరు హైదరాబాద్ రోడ్ల మీద నన్ను తిరగనీ అన్నారు కదా, రేపు మీరు ఇదే హైదరాబాద్ రోడ్ల మీద మిమ్మల్ని ఉరికిస్తాం. జస్ట్ వన్ మంత్లో ఉరికిస్తాం. మీరు ఖచ్చితంగా పాజిటివ్గా డిసిషన్ తీసుకుంటారని స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు పాజిటివ్గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కోట్ల మీద గౌరవం ఉన్నదా లేదా అనేది కూడా ఇలా మొత్తం కూడా తెలిసిపోతుంది. దీంతో ఈ 4 వారాలలో ఖచ్చితంగా ఈ 4 వారాలలో డిసిషన్ తీసుకోవాలని ఇలా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా నిజంగా డిసిషన్ తీసుకోకపోతే కోర్టే స్వయంగా చెప్పింది, సుమోట కింద తీసుకొని మళ్ళా కేసుని రీఓపెన్ చేసి మేము డిసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అని ఇలా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటారని నేను పాజిటివ్గా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. మన ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు కేడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి, ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నాం. ఆ 10 నియోజకవర్గాలను కూడా మన క్యాడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము, వివేక్ గారు, యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్ణయం కూడా తీసుకుని ఇలా కోట్ల పిటిషన్ వేసినందుకు ఇలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు కూడా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదొక బీఆర్ఎస్ పార్టీ విజయం అని కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు వేసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.